హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్ ఇవాటి వీడియోలో పనస తొనలతో ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలిగి ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి అదేనండి పనస తొనలతోటి హల్వా రెసిపీ ఈ హల్వా రెగ్యులర్ హల్వా కన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పనస తొనల ఫ్లేవర్ అనేది బాగా తెలుసు చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా తేలికగా ఉంటుంది అలాగే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా పనస తొనల హల్వా కోసం నేను ఇక్కడ కిలో పనస తొనల్ని తీసుకున్నానండి అంటే గింజలతో కలిపి కిలో అనమాట ఇప్పుడు ఈ మధ్యలో ఈ గింజలు ఉన్నాయి కదా ఈ గింజలు మొత్తాన్ని తీసేసేయండి అలాగే మీరు గింజలు తీసేసేటప్పుడు గింజలకి ఇలా లైట్గా ఒక లేయర్ లాగా స్కిన్ అంటుకొని ఉంటుందండి ఆ స్కిన్తో సహా తీసేసుకోవాలి ఎందుకంటే ఆ లేయర్ అనేది మనకి కొంచెం హార్డ్గా ఉంటుందండి మనకు తినడానికి కుదరదు ఇలా పనస తొనలన్నీ పెట్టుకోవాలి అలాగే ఈ లేయర్స్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి అలాగే గింజల్ని కూడా సపరేట్ చేసుకోవాలి ఈ గింజల్ని మనం పడేయకుండా కుక్కర్లో కొద్దిగా వాటర్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పనస తొనల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక కప్పు తీసుకొని మెజర్మెంట్ చేసుకోండి నేను ఇక్కడ మెజర్మెంట్ చేస్తే నాకు టోటల్గా ఒక వన్ కప్ వరకు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఉంటుంది కదా మెజర్మెంట్స్ కోసం మనం యూజ్ చేసే కప్కి వన్ కప్ వరకు వచ్చింది అలాగే స్వీట్నెస్ కోసం ఇందులోకి నేను తాటి బెల్లాన్ని వంద గ్రాములు తీసుకొని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నానండి మీరు రెగ్యులర్ బెల్లం అయినా తీసుకోవచ్చు ఈ బెల్లాన్ని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి ఇందులోనే ఒక సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకోండి ఈ బెల్లం మనకి మెజర్మెంట్ కప్తో చూసుకున్నట్లయితే వన్ థర్డ్ కప్ వరకు వస్తుందండి ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోండి దీనికి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న పనస తొనల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి పనస తొనలు అనేవి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి ఉంచుకున్న బెల్లాన్ని స్ట్రెయిన్ చేసి వేసుకోవాలండి నలకలు ఏమైనా ఉంటే స్ట్రైనర్లోకి వెళ్ళిపోతాయి అనమాట బెల్లం సిరప్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇందులోనే కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎండు కొబ్బరి తురుము వేస్తే టేస్ట్ అంతగా బాగోదు తురుము వేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి హల్వా అనేది ఇలా కొంచెం దగ్గరికి అవుతుంది మీరు హల్వా చూసినట్లయితే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంది కదండి ఈ విధంగా వచ్చిందంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక్క పావు టీ స్పూన్ యాలకల పొడి చిటికడంతా ఉప్పును కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి స్వీట్స్లో ఎప్పుడైనా మనం ఉప్పు అనేది కొద్దిగా యాడ్ చేసామంటే మనకి వెగుటు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అలాగే ఈ హల్వా మనం ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మనకి రెండు మూడు రోజుల వరకు స్టోర్ ఉంటుందండి చిన్నపిల్లలైతే మీ ఈ హల్వాని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది మరి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ హల్వా మంచిగా పనసతొనల ఫ్లేవర్ తెలుస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా చేసుకునే ది బెస్ట్ స్వీట్ రెసిపీ అండి ఇది స్పెషల్ అకేషన్స్ కూడా ఇలా స్వీట్ చేసుకున్నారంటే చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు ఇలాంటి కొత్త వీడియోలు పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్